హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. నేను మీరాధ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? అందరూ సంక్రాంతి హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయండి. ఎస్, నేను ఆల్రెడీ మీకు చాలా చాలా వీడియోస్లో ఆయుర్వేదం గురించి చెప్పున్నానండి. ఈరోజు ఇంకొక మంచి మూలిక గురించి చెప్తానండి. దయచేసి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. చాలామందికి తెలిసే ఉంటుందండి మంజిష్ట. మంజిష్ట మనకి మూలికలాగా అమ్ముతారు, అదొక మూలిక అనమాట. ఈ మంజిష్ట అనేది మనకి మూలిక ఆయుర్వేద షాప్స్లో మనకి బాగా దొరుకుతుందండి. అయితే అది తెచ్చుకొని మనం దంచి జల్లించి పొడి చేసుకొని వస్త్రకాగితం పట్టుకోవాలంటే మనకు అది చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఆ మూలిక కూడా చాలా గట్టిగా ఉంటుందండి. కాబట్టి మనకి మంజిష్ట పొడి మనకి బయట ఆయుర్వేద షాప్స్లో అమ్ముతారు. చర్మ సంబంధిత రోగాలకి మంజిష్ట మంచి మెడిసిన్ అని చెప్పచ్చండి. చాలా బాగా క్యూర్ అవుతుంది అనమాట స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఎవరికైతే బాగా పిగ్మెంటేషన్, డార్క్ స్కిన్, నల్ల మచ్చలు, గుంటలు, మొటాలతో చర్మం అంతా వికారంగా అయిపోయిన వాళ్ళకి ఈరోజు నేను చెప్పే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మంజిష్ట ఎంత బాగా హెల్ప్ఫుల్ అవుతుందో నేను మీకు చెప్తాను. మంజిష్టం తెచ్చుకోండి. ఇక్కడ నేను మీకు పెడతాను, చూడండి. స్క్రీన్ షాట్స్ పెడతాను, ఒకసారి చూడండి. మంజిష్ట మంచి సర్టిఫైడ్ అయిన అటువంటి ఆయుర్వేద షాప్స్లో మాత్రమే తీసుకోండి. మీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు, అక్కడ మీకు సర్టిఫైడ్ చేసున్నదే తీసుకోండి. తెచ్చుకొని గోరువెచ్చని పాలలో అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంజిష్ట ప్రతిరోజు ఓరల్గా తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల మీ రక్తంలో ఉన్న మలినాలని బాగా శుద్ధి చేస్తుందండి, బ్లడ్ని బాగా ప్యూరిఫికేషన్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మన రక్తం స్వచ్ఛంగా ఉంటుందో మన చర్మం కూడా అందంగా కనిపిస్తుందండి. మన లోపల బాడీలో రక్తంలో మలినాలు ఉన్నట్లయితే అదంతా కూడా మన ఫేస్లోనే కనిపిస్తాయి. మచ్చలతో, మొటాలతో, మంగు మచ్చలతో, నల్లని చర్మంతో ఉంటుంది అన్నమాట. అయితే ప్రతిరోజు పాలల్లో వేసుకొని మీరు ఒక 21 రోజులు తాగండి. మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే నాకు కామెంట్ బాక్స్లో చెప్తారండి. ఇది నేను చెప్పింది కాదండి, ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఒక గొప్ప ఔషధం అనే చెప్పాలి మంజిష్ట అని, ఒక విధానం అండి. అయితే మీరు లోపలగా తీసుకుంటే మీ చర్మం బయటికి ఎంత అందంగా కనిపిస్తుందో, పైన వేసుకునే లేపనం కూడా, మీరు పైన వేసుకునే లేపనం కూడా అంత మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పుండరు మంజిష్టతో మన చర్మాన్ని అందంగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. పింపుల్స్ వల్ల, గుల్లల వల్ల మీ ఫేస్ అంతా వికారంగా మారిపోతే ఈరోజు నేను చెప్పిన ఈ మంజిష్ట రెమెడీ ఒకసారి ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? మీరు అందరూ కూడా నాకు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అస్సలు నాకు కామెంట్స్ అనేది చేయటం లేదు. కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పదండి చూపిస్తాను ఈ మంజిష్ట మన ఫేస్కి ఇంకేం కలిపి పెట్టుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ 21 డేస్లో చూస్తామో చెప్తాను, పదండి. ఓకే అండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది మంజిష్ట పౌడర్ అన్నమాట. మీకు ఇక్కడ లైటింగ్ వల్ల మీకు షేడ్ ఎలా కనిపిస్తుంది, మనకి బయట బాగా ఇటుక రాయి పొడిలాగా కనిపిస్తుంది అండి. అండ్ ఇది వచ్చేసి అతి మధురం అండి, లిక్కరైస్ పౌడర్ అంటారు, ఎస్టీ మధు అంటారు, ములేతి అని కూడా అంటారు. ఇది కూడా మీకు బయట ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుందండి. ఇది కూడా ఒక మూలికే, దీన్ని కూడా ఇలాగ పొడి చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది మంజిష్ట అండి, మీకు బయట ఆయుర్వేద షాప్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది. మంజిష్ట ఒక్క టేబుల్ స్పూన్ అండి పాలల్లో వేసుకొని తాగండి. మీ రక్తంలో ఉన్న మలినాలని బాగా శుద్ధి చేస్తుందండి. అలాగే లివర్ ఫంక్షన్ అనేది చక్కగా జరిగేలా చేస్తుంది. అలాగే ఎస్టీ మధు అండి, మనం అతి మధురాన్ని తీసుకోవటం వల్ల కూడా రక్తశుద్ధి, రక్తవృద్ధి, హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు అన్నమాట. ఇలాగా ఈ రెండు కలుపుకోండి. ఈ రెండు కలుపుకొని టమాటా ఉంటుంది కదా, టమాటా జ్యూస్ని యాడ్ చేసుకొని పెట్టుకోండి. టమాటా మీరు మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకున్నా పర్లేదు, లేదంటే జస్ట్ ఇలాగ వేసుకున్నా పర్లేదండి, మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా వేసుకోండి. ఇలాగ టమాటా జ్యూస్ పెట్టుకొని వారంలో కనీసం ఒక 4-5 సార్లు ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చర్మం మీద ఎటువంటి మచ్చలు, గుల్లలు, ఓపెన్ పోర్స్ని కూడా బాగా రిడ్యూస్ చేసుకోవచ్చు అండి. మనం ఆయుర్వేదంలో ది బెస్ట్ ఫేస్ ప్యాక్స్లో ఖచ్చితంగా మంజిష్ట అనేది యూజ్ చేస్తారు. ఇలాగా
నేను టమాటా జ్యూస్ యాడ్ చేసుకున్నానండి. ఈ మూడు కూడా బాగా కలిసేలా కలుపుకోండి. లేదు మీ దగ్గర చిన్న రోల్ ఉన్నా కూడా చక్కగా నూరుకోండి, నూరుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగా మనకి ఇలాగ ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. అయితే కొంచెం గట్టిగా చేసుకోండి, థిక్గా ఉండేలాగా చూసుకోండి ప్యాక్. ఎస్, ఇదిగోండి ఇప్పుడు నా ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తానండి. నేను మీరు ఒకటి చెప్తానండి, మీరు ఇటువంటి ఏదైనా సరే న్యాచురల్ ప్రాసెస్ ఆయుర్వేదం కానీ ఏదైనా సరే ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసేటప్పుడు అసలు కెమికల్స్ యూజ్ చేయొద్దండి. చాలామంది ఇలా యూజ్ చేస్తూ మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు. దయచేసి కెమికల్స్ అస్సలు యూజ్ చేయొద్దండి. ఇది ఎన్ని రోజులు యూజ్ చేసినా సరే అన్ని రోజులు ఫేస్ మీద అసలు కెమికల్స్ అనేది పెట్టద్దండి, మనకి రిజల్ట్ అనేది మంచిగా రాదు. అలాగే మీరు ఇది ఎన్ని రోజులు ఫేస్కి అప్లై చేస్తారో అన్ని రోజులు మంజిష్టపొడిని ఓవరాల్గా తీసుకోవటం వల్ల మీ స్కిన్ అనేది ఇంకా చక్కగా ఉంటుందండి. అలాగే మనకి ఓవరాల్గా తీసుకోవటం కన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంజిస్టర్ బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇలాగా మీరు పెళ్ళి కావాల్సిన అమ్మాయిలైనా సరే అండి, ఒక నెల రోజుల ముందు నుంచి ఇది స్టార్ట్ చేసేయండి. మీకు అప్పటికి పెళ్ళి రోజుకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పింపుల్స్ వచ్చేస్తాయి అని ఫీలింగ్ కూడా ఉంటుంది. పింపుల్స్ ఉన్న చోట కూడా జస్ట్ మీ ఫేస్ అంతా బాగుంది, జస్ట్ పింపుల్స్ మాకు కొంచెం ఫేస్ ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఆ పింపుల్స్ దగ్గర చక్కగా అప్లై చేసుకోండి. ఇలా ఓవర్ నైట్ అప్లై చేసుకున్నా కూడా మీకు ఎర్లీ మార్నింగ్కి అది లోపలికి వెళ్ళిపోతుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగ ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఆగి వాష్ చేసుకోండి. ఇంకొకటి చెప్తానండి, మీరు వాష్ చేసుకోబోయే ముందు కొంచెం డ్రైగా ఉన్నప్పుడు ఫేస్ అంతా చక్కగా ఇట్లా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకుంటుందంటే అదంతా లోపలికి చక్కగా వెళ్తుంది, ఆ గుణాలన్నీ కూడా ఆయుర్వేద గుణాలన్నీ వెళ్తుంది. అండ్ మనకి ఇది స్క్రబ్బర్లా కూడా యూజ్ అవుతుంది. ఫేస్ మీద మనకి ఇంకేదైనా డస్ట్ కానీ పొల్యూషన్ ఉన్నా కూడా మనం ఇలా మసాజ్ చేసుకోవటం అంతా అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను వాష్ చేసుకొని చూపిస్తాను. ఓకే ఓకే అండి, ఆఫ్టర్ రిజల్ట్ అయితే చూడండి, ఫేస్ అసలు నేను సోప్ కానీ ఏమి పెట్టలేదండి. ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. మన స్కిన్లో ఉన్నటువంటి ఆయిలీనెస్ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే మేగడతో కలుపుకొని పెట్టుకుంటే మీకు మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే జస్ట్ టమాటా జ్యూస్తో పెట్టుకోండి, రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ముఖ్యంగా పింపుల్స్తో అదంతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో ఆయిలీనెస్తో బాధపడే వాళ్ళకి మంజిష్ట అనేది చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ టిప్ అయితే ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అండ్ లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా, బాయ్. ఓకే అండి, చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా, నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు. బాయ్ బాయ్.